వార్తల్లోకి తిరిగి స్వాగతం. గాంధీ జయంతిని పురస్కరించుకుని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా స్థానిక మార్కెట్ సెంటర్ లో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతియుత మార్గంలో బ్రిటిష్ బానిస సంఖ్యల నుండి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన గాంధీజీ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. भारत देश गांधी जयंती जब मैं गांधी गारु सेवल की मैं आये चो मरी कार्यक्रम की मरी पटल तो मैं आये साध मैं विजया का आये मैं चला चेयटे जी अलाजु एलसी संबंधी मैं याब संवर गोलडन जूबली मैं जरूक मैं एलसी संबंध कार्मिक एजेंसी मरी याब संवस पूर्ति अलागे मरी गोल्डन जूबली इवा जरूर र्यी का एर्पड़ी अंदर एलसी संबंधी मरी अनेक उपयोग मैं उन्ईटी మరి ఈ రోజు ఇక్కడ ర్యాలీ జరుగుతుం జరుగుతా ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ విజయవంతంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మచిలీపట్నం డివిజనల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆ సంస్థ ఉద్యోగులు ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించారు. దీనిలో భాగంగా నేడు నగరంలో ర్యాలీ నిర్వహించి మార్కెట్ సెంటర్ లో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం డివిజనల్ అధ్యక్షుడు మార్కండేయులు మీడియాతో మాట్లాడారు. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కృష్ణా గుంటూరు రెండు జిల్లాలో ఈ రోజున గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని భారీ ఎత్తున ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు ముస్తఫా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మా కార్యక్రమానికి నిర్వహించడానికి వారు మాకు ముందుకొచ్చి చేయూతనిచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గాంధీ గారు పుట్టినరోజున లియాఫీ 50 లియాఫీ కూడా ఆవిర్భవించింది. లియాఫీ ఎన్నో కార్యక్రమాలు ఏజెంట్స్ కోసం, అదేవిధంగా పాలసీదారుల యొక్క వెల్ఫేర్ గురించి ఎక్కువగా కూడా కష్టపడుతున్నటువంటి ఆర్గనైజేషన్ ఎల్ఐసీలో లియాఫీ ఒకటే తప్ప ఏ ఆర్గనైజేషన్ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరగలేదు. కాబట్టి నేడు గాంధీ జయంతిని పురస్కరించుకొని స్థానిక కొత్తపేటలోని జలగం రామారావు హైస్కూల్ నందు రక్తదాన శిబిరం నిర్వహించామని టీడీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త గిరి తెలిపారు. శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్క వాలంటీర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అత్యవసర సమయాలలో ప్రాణాలు కాపాడే రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గాంధీ జయంతి పురస్కరించుకొని అలాగే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు జన్మభూమి మనవూరు కార్యక్రమానికి భాగంగా ఈరోజు ఫస్ట్గా ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే ఇక్కడ అనేక సంఖ్యలో కార్యకర్తలు వాలంటీర్గా చాలామంది వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమం అయిన పిమ్మట నీరు చెట్టు కార్యక్రమాలకు కూడా ఆధ్వర్యంలో మేము వెళ్తా పోవడం జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళ గల్లా జయదేవ్ గారు మన మినిస్టర్ అయిన పత్తిపాటి పుల్లారావు గారు కూడా రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ పేరిట నేడు అధికారులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు అంగన్వాడీ కార్యకర్తలు పర్యావరణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు. ప్రదేశ్
సేవా సదన్ ఆధ్వర్యంలో జోయ లక్కస్ సౌజన్యంతో నేడు స్థానిక భరతపేట మూడవ లైన్లో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఏఎస్పి భాస్కర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మిరియాల గోపి మాట్లాడుతూ తమ సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నేడు బాపూజీ జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు చీరలు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. సోదర సోదరి మళ్ళకు ఈరోజు మనకి చీరలు పంపిణీ చేసినటువంటి జోగులు కూడా తెలియజేసుకుందాం. అలానే పూజ్య బాపూజీ గారికి మన యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి మాకు ఈ సహాయాన్ని మన అందరికీ సహకారాన్ని సహాయాన్ని అందజేసే జోగులు కార్యక్రమాలకి మన హృదయపూర్వక కృతజ్ఞతలు. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. నేడు నగరంలో ఘనంగా మహాత్మా గాంధీ 145వ జయంతి వేడుకలు. అంగరంగ వైభవంగా దసరా వేడుకలు, భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయ ప్రాంగణాలు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొందాం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం, నగరాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.